మరి ఏయ్ కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని, ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. రాజభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని, ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. రాజభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకొని, ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. రాజభవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కానప్పుడు వాళ్ళ పేర్లు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన అయితే ఐటీ మంత్రిగానే ఉన్నాడు కదా,
ట్విట్టర్ అకౌంట్స్ అన్ని కూడా ఎవరియో తీయాలి కదా, తీసి వీడు ఈ మనిషి ఈ ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు, ఈ మనిషికి మాకు సంబంధం లేదు, ఏ అకౌంట్లలో నుంచి నా మీద కామెంట్స్ వచ్చినా ఏ అకౌంట్లలో నా మీద పోస్టులు చేసిండ్రో ఆ ట్విట్టర్ అకౌంట్కు సంబంధించినటువంటి అకౌంట్ మెయింటైన్ చేసే అతన్ని ఫోటోలు బయట పెట్టామనండి, అప్పుడు వాళ్ళ మనుషులా కాదా మాకు తెలుస్తుంది కదా, ఏదో ఒక మాట అనేసి నాకు వీటికి సంబంధం లేదు అని మరి అదే ట్విట్టర్ వేదికలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం ఇది మాదే అని చెప్పేసి సంతోషంగా చంకలు గుద్దుకొని ఏదైనా చెడు వస్తే అది నాది కాదు అని చెప్పేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదు. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే ఆ ట్విట్టర్కు నీకు ఎటువంటి సంబంధం లేకపోతే ఏ ట్విట్టర్లలో నా ఫోటోలు పెట్టి షేర్ చేశారో పోస్టులు చేశారో వాళ్ళని అందరు ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళ ఫోటోలు కూడా సైబర్ క్రైమ్కి ఇచ్చి ఈ ఫోటోలకు సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నువ్వు ఒక ప్రిపరెంటేషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మేము చెప్తాము కానీ నువ్వు ఇప్పటికే దుబాయ్ పంపించావు, ఇద్దరు మనుషులను పంపించావు, దుబాయ్ నుంచి మూడు యాక్సెస్ అవుతా ఉన్నాయి, ఇప్పుడు ఇంకో ఇద్దరిని కూడా దుబాయ్ పంపించి అరే బాబు మీరు ఇక్కడ ఉండి యాక్సెస్ చేస్తా మనం దొరికిపోతానరా మీరు పోయి దుబాయ్లో నుంచి యాక్సెస్ చేయరా అని చెప్పి ఇద్దరిని దుబాయ్ పంపించావు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్ట్లకు పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైంది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది, నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనుషులు మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది, లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తుంది. ఏడుపులు పిడగుబ్బులు కాదు, గతంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఏం చేసింది, వినాయల్ తో రేవంత్ రెడ్డి అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా, లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు పనిచేశాను, అదే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు, ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు, కానీ ఎక్కడా కూడా అసభ్య పదజాలాన్ని వాడినటువంటి సందర్భాలు లేవు. ఈవెన్ సిఎల్పిలో మేము మాట్లాడేవాడు కల్లం కాదు, టీడీఎల్పిలో వాళ్ళు మాట్లాడేవాళ్ళు, కానీ ఈయన రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ఉద్యమం మాట్లాడాడు అంటే అది ఓకే, అది ఉద్యమం కోసం మాట్లాడాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆయన ఎన్ని బూతులు మాట్లాడాడో రికార్డులలో ఉన్నాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఆ సంస్కృతిని వాళ్ళు ప్రవేశపెట్టి దాన్ని ఖండనం చేయాల్సిన అవసరం వస్తుంది. ఎదుటోడు బూతు మాట్లాడినప్పుడు మేము బూతుతోటే ఖండనం చేయాల్సి అది బూతద్దరికి చూపించి మేమే మాట్లాడుతున్నాము వాళ్ళే మాట్లాడుతున్నారు మేము మాట్లాడతాం లేదని చెప్పడం అనేది సమంజసం. సినిమా జీవితాలతో కూడా కేటీఆర్ ఆడుకున్నారని చెప్పేసి మీరు కొంతమంది డైవర్సులు కూడా తీసుకున్నారు. డైవర్సులు ఒకరిది అయిందండి, నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు, సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోవడం డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి ఇగో ఈ రికార్డు మీది ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు, ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వరండి, వాళ్ళు బయటకు రారు కాబట్టి ఎంక్వైరీలో వాళ్ళ పేర్లు వచ్చినా కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు.